ఈనాటి ధ్యానాంశము న్యాయము, జస్టిస్. నేడు మనం లోకంలో పరిశీలించి చూసినట్లయితే చాలామంది న్యాయము కొరకు ఆశ కలిగి ఉన్నారు. చాలామంది మాకు ఎవరు న్యాయం తీరుస్తారు, మా పక్షంగా ఎవరు వాదిస్తారు అని ఆశ కలిగి ఉన్నారు. ఐశ్వర్యవంతులు, ఆర్థికంగా స్తోమత కలిగిన వారు ఈ లోకంలో తమ ధనాన్ని ఉపయోగించి న్యాయవాదుల దగ్గరికి వెళ్ళి తమ వ్యాజ్యాన్ని న్యాయాలయాల్లో, అంటే కోర్ట్స్లో, న్యాయం కొరకు తమ పక్షంగా న్యాయవాదుల్ని పెట్టుకుని తమ వ్యాజ్యాన్ని నడిపిస్తూ ఉంటారు. అలాగునే ఇంకొక కొంతమందిని చూసినట్లయితే, కొంతమంది నిరుపేదలుగా ఉన్నవారు, తండ్రి లేని బిడ్డలుగా ఉన్నటువంటి వారు భర్తను కోల్పోయి విధవరాండ్రగా ఉండి తమ ఆస్తులు వ్యాజ్యానికి గురై తినడానికి ఆహారం లేక, ఉండడానికి ఇల్లు లేక మిగుల బాధలో, వేదనలో, అన్యాయానికి, బలాత్కారానికి గురై మాకు న్యాయం ఎవరు తీరుస్తారు ఈ లోకంలో, మా పక్షంగా ఎవరు వాదిస్తారు, మా పక్షంగా ఎవరు మాట్లాడతారు అని వేదనతో, దుఃఖంతో, కన్నీటితో అంగలార్చేవారు చాలామంది ఉన్నారు. దేవదేవుడు, మానవులను సృజించినటువంటి దేవుడు భూలోకానికి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయనకు మరుగైన సృష్టము ఏమీ లేదు. బైబిల్ గ్రంథంలో ఇలాగూ చెప్పబడి ఉన్నది, అంత్య దినములలో అపాయకరమైన కాలములు సంభవించును, అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చలారిపోవును, క్రమము లేని రీతి చూచుట వలన ప్రేమ కలిగిన మనుష్యులు కూడా ప్రేమ లేని వారిగా, కోపాన్ని వెల్లడిపరిచేవారిగా ఉన్నటువంటి దినాలు నేడు మనం చూస్తున్నాం. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమలు చల్లారిపోవును. ఆ అంత్య దినముల యొక్క సూచనలు యేసయ్య బైబిల్ గ్రంథంలో చెప్తూ ఉన్నారు. నేడు మనం లోకంలో చూసినట్లయితే అక్రమము, మైట్ ఈజ్ రైట్ అన్న నినాదంతో ముందుకు సాగుతూ ఉన్నారు. బలహీనుల పక్షంగా, నిరాధారుల పక్షంగా, విధవరాండ్ర పక్షంగా, తండ్రి లేని వారి పక్షంగా, నిస్సహాయుల పక్షంగా వ్యాజ్యమాడేవారు ఎవరూ కానరావట్లేదే అని మనం అనుకోవచ్చు. కానీ జీవముగల దేవుడు, భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త ఇలాగూ చెప్తూ ఉన్నాడు, కన్నులను కలుగు చేసిన వాడు చూడకుండా, చెవులను కలుగు చేసిన వాడు వినకుండా అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. మానవులకు చూపునిచ్చిన దేవుడు చూడకుండా ఉంటాడా? మానవులకు వినికిడి శక్తినిచ్చిన దేవుడు వినకుండా ఉంటాడా? యేసయ్య న్యాయమును గూర్చి ఒక ఉపమానము చెబుతూ దేవుడు ఎలాగూ న్యాయము తీర్చే దేవునిగా ఉన్నాడు, ఎలాగూ న్యాయాధిపతిగా ఉన్నాడు, ఎలాగూ బలాత్కారానికి, అక్రమానికి, నిస్సహాయతకు, అన్యాయానికి గురైన వారి పట్ల శ్రద్ధ కలిగి వారి పక్షంగా వ్యాజ్యమాడే దేవునిగా ఉన్నాడు, వారి పక్షంగా న్యాయవాదిగా ఉన్నాడు అని ఒక చక్కని ఉపమానం ద్వారా ఆయన యొద్దకు కూడి వచ్చినటువంటి జన సమూహములతో ఇలాగూ చెప్తూ ఉన్నారు. ఒకనొక ఊరిలో ఒక నిరుపేద అయినటువంటి విధవరాలున్నది. ఆమె మీద
వ్యాజ్యము వేయబడి ఉన్నది, ఆ వ్యాజ్యము నడుస్తున్నది. ఆ వ్యాజ్యమును గుర్చినటువంటి వివరాలు బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉండలేదు, కానీ ఆమె విధవరాలు, నిస్సహాయురాలు. ఆమె అనుదినము ప్రతి దినము తన వ్యాజ్యము నిమిత్తము సహాయము చేయమని న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి సహాయం కొరకు మొరపెట్టేది, అడిగేది, అయ్యా నాకును నా ప్రతివాదికిని న్యాయము తీర్చుము అని అతన్ని